వింటే భారతం, తింటే గారెలే తినాలి అంటూ గారెల్ని వడల్ని ఆవడల్ని 2000 సంవత్సరాలుగా తెలుగువారు ఇష్టంగా తింటున్నారు. చిల్లుగారెల్ని పితృకార్యాలకు వాడతారు కాబట్టి శుభాలకి చిల్లు తీసేసి వడల్ని పెరుగులో నానేసి ఆవడల్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. అచ్చంగా మినపప్పుతో చేస్తే గారెలు, ఇతర పప్పులతో కలిపి వండితే వడలు అంటారు. దేశమంతా కూడా వడ అనే అంటుంది. చిల్లుగారెలు ఆంజనేయస్వామికి, వడలు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారు. ఆవడలు మునిగేదాకా పెరుగు పోసి దానిమీద కొత్తిమీర, బూందీ లేక సన్న కారపూసతో అలంకరిస్తారు. వండడమే కాదు, తెలుగువారికి వడ్డన కూడా ఒక్కళ్ళే. ఆవడలు చలవ చేస్తాయి, గారెల కన్నా త్వరగా అరుగుతాయి. గారెల పిండిలో కొంచెం రాగిపిండి కలిపితే నూనె పీల్చకుండా ఉంటాయి. చిట్టివడలు, మిరియాలు, అల్లం వీటిని ఉడికే అన్నంలో వేసి తాపహారి అనే వంటకం వండుతారు. మంచి శక్తినిచ్చి వేడిని తగ్గిస్తుంది. మరి మీరందరూ ఏమంటారు? ఉత్సాహపరుస్తూ ఈ మాటలు చెప్తుంటే నా మనసులో ఒక ఊహ కదిలింది. అది మీ అందరికీ చెప్పేదా? అదే ఇటువంటి ఘనమైన వడలని, అదే గారెల్ని మన విరాడిలో ఒక ప్రత్యేకమైన రుజువు చేశారనుకోండి, అవి ఎవరు చేస్తే బాగుంటుందో అంటే వడల స్పెషలిస్ట్, వడల రాణి మన ఉషారాణి గారు వడలు చేస్తూ ఉంటే పక్కనే మనమంతా కూడా ఉంటాం కదా. ఆమె పక్కనే సరస్వతి గారేమో మధురమైన ఓ మంచి హిందీ ప్యారడీని వీటి మీద ఆలపిస్తూ ఉంటే, వేగుతున్న గారెల అందాన్ని తన నిందంతో చూస్తూ అప్పటికప్పుడే గారెలపై అందమైన కంద పద్యాన్ని అందించే అరుణశ్రీ గారుంటే, తన సరసమైన జిమ్ముక్కులతో గుమగుమలాడే గారెలపై పసందైన పదాలతో మనల్ని అలరించే పరిణమ గారు ఓపక్కుంటారు. నిజమే, ఇవి ఆంజనేయస్వామికి ఇష్టమే అంటున్న శ్రీ కుటుంబరావు గారు కూడా అక్కడే కూర్చొనున్నారు. నాడు పురాణంలో గారెలు వాటి విశిష్టత గురించి వైనవైనాలుగా సంతులు, అలంకారాలు, సమాసాలతో వివరించే శ్రీ సంజీవరెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడే. అప్పబ్బా ఏం చెప్పాలి, అందరూ అక్కడే ఉన్నారు. ఎప్పుడు తిందామా తిందామా అనుకుంటూ మరి వీరందరికీ స్వాగతం పలికి వారందరికీ కాస్త హుషారు రావడానికి, అందరితో సరదాగా ఉండడానికి అందరికీ తేనీరు ఇచ్చి వారందరినీ కూడా ఉత్సాహపరుస్తూ, నేను మన సువర్ణ ప్రధానంగా ఉన్నాం కదా, మరి నా ఊహ ఎలా ఉందంటారు? ఇందాకే పరిమళ గారి ఉత్సాహభరితమైన ఆ మాటలు విన్నాక నా కూడా ఇవి మదిలో కదిలాయి సుమా.